ఓం శ్రీ కృష్ణాయ పరబ్రహ్మణే నమః. శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ సంపూర్ణ భగవద్గీత అనే కార్యక్రమాన్ని మీకు అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సంపూర్ణ భగవద్గీతను చాలామంది గాయకులు గాయనీమణులు గతంలో పాడారు. ఈ సంపూర్ణ భగవద్గీత నేను చేసే ప్రక్రియ ఏమిటంటే తాళబద్ధంగా చేశాను. ఇదివరకు చేసిన వారందరూ దాదాపుగా శ్లోక రూపంలో పాడారు. నేను తాళబద్ధంగా చేసి స్వరపరిచి పాడాను, సంగీత దర్శకత్వం వహించాను. ఈ కార్యక్రమాన్ని అంటే ఈ మహాయజ్ఞానికి నేను ఒక సమిధను మాత్రమే. ఈ కార్యక్రమానికి పూనుకోవడానికి పూర్తి కావడానికి చాలా సహాయం చేసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి నా సోదర సమానులు డాక్టర్ మాడుగుల శివశ్రీ శర్మ గారు. ఆయన చండీ ఉపాసకులు, అవధాని, సంస్కృతంలోను తెలుగులోను మంచి కవి పండితులు. ఆయన సహాయం లేకుండా నేను ఏమి చేసేవాడిని కాదు. ఈ మహాయజ్ఞం ఇంత నిర్విఘ్నంగా జరిగింది అంటే, పూర్తి కాబడింది అంటే ఆయన సహాయ సహకారాలు నేను మర్చిపోలేనివి. ఆయనకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాకు సహాయంగా నిలబడి, సంగీత పరంగా అసిస్టెంట్గా సహాయకుడిగా నాకు సహాయం చేసిన నా పెద్ద కుమారుడు ప్రద్యోత్తన్ కూడా నేను రుణపడి ఉన్నాను. నేను గతంలో చాలా సినిమాలకు, దాదాపు 150 సినిమాలకు 4 భాషల్లో సంగీత దర్శకత్వం వహించాను. కొన్ని వందల భక్తి ఆల్బమ్స్కు సంగీతం సమకూర్చాను. ఈ సంపూర్ణ భగవద్గీత కార్యక్రమాన్ని జనంలోకి తీసుకురావడానికి ఆదిత్య కంపెనీ వారు నాకు సహాయం చేశారు. వారికి, వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. ఈ సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని మీరు కూడా విని నన్ను ఆశీర్వదిస్తారని మనసా వాచా కర్మణ కోరుతున్నాను. ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ కృష్ణాయ పరబ్రహ్మణే నమః. భక్త మహాజనులకు శుభ నమస్కారములు. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ యదువంశంలో అవతరించి లోకోద్ధరణకై శ్రీమద్భగవద్గీతను లోకానికి అందించి మహోపకారం చేసినాడు. మానవులకు అర్జునుణ్ణి ప్రతినిధిగా నిలిపి బావగానే కాకుండా మహానుభావుడిగా కూడా గీతోపదేశం చేసి పరమార్థతత్వాన్ని బోధించినాడు. గంగా, గాయత్రి, గోవిందుడు, గోవులతో పాటుగా గీతను చేర్చి పరమ పవిత్రమైన శక్తివంతమైన గ్రంథముగా చెప్పబడి ఉండటం మహనీయం, అనిర్వచనీయం. లోకోత్తరమైనటువంటి ఈ గ్రంథాన్ని ఇతఃపూర్వమే ఎందరో మహనీయులు పాడి లోకానికి అందించి మహోపకారం చేసినారు. ఇలా ఎందరో ఇదివరకే అందించినప్పటికీ ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు అయిన శ్రీ అర్జున్ గారు సరికొత్త శైలిలో లయబద్ధంగా స్వరపరచి ఈ గ్రంథాన్ని గానం చేసినారు. శ్రీ మహాసరస్వతీదేవి ఉపాసనతో వాంగ్మయ ప్రపంచంలో పయనిస్తున్న శివశ్రీ శర్మ అనబడే నేను శ్రీ అర్జున్ గారి ఈ ప్రయత్నాన్ని శతధ సహస్రధ అభినందిస్తూ ఉన్నాను. ఈ మహత్తరమైనటువంటి ఈ గ్రంథానికి నేను వ్యాఖ్యానం వ్రాయవలసి రావటం నా పూర్వజన్మ సుకృతం. శ్రీకృష్ణ పరమాత్మ నాకు అందించిన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. శంకర భాష్యం వంటివి ఎన్నో ఉన్నప్పటికీ అర్జును గారి కోరిక మేరకు సామాన్య జనులను ఉద్దేశించి సరళ తాత్పర్య వ్యాఖ్యను మాత్రమే అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇలా ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ నుంచి ఆ అర్జునుడు అందుకున్నటువంటి ఈ మహత్తర గ్రంథాన్ని నేడు ఈ అర్జును గారు తన మధుర గానంతో లోకానికి అందిస్తూ ఉన్నారు. వారికి ఆ వాంగ్మయ రూపిణి అయినటువంటి సరస్వతీదేవి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా కలగాలని, సంపూర్ణ భగవద్గీత అనే పేరుతో ముందుకొస్తున్నటువంటి ఈ గ్రంథం చక్కగా అలరించాలని మనసారా కోరుతూ మరొక్కమారు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కృష్ణాయ పరమాత్మనే నమః. సంపూర్ణ భగవద్గీత.
18వ అధ్యాయం చిట్ట చివరిది. మోక్ష సన్యాసయోగం. అర్జునుడు, ఓ హృషీకేశ, సన్యాసం యొక్కయు త్యాగం యొక్కయు తత్వమును నైజమును నేను వేరువేరుగా తెలియగోరుచున్నాను అని అడిగిన పిదప అర్జునుని మాటలకు స్పందించిన పరమాత్మ ఇలా వివరిస్తున్నాడు. అర్జున, ఫలాపేక్షతో కర్మలు చేయబోక త్యజించుటయే సన్యాసమని ప్రాజ్ఞులు చెప్పుచున్నారు. ఇక త్యాగము విషయానికి వచ్చినట్లయితే త్యాగము మూడు విధాలుగా ఉంటుంది. యజ్ఞ దాన తప కర్మములు కర్తవ్యములు. కర్తవ్యములు జ్ఞానులకు చిత్తశుద్ధికరములు కనుక వాటిని త్యజింపరాదు. కానీ ఇట్టి కర్మాచరణమునందు కూడా నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావనను వీడి చేయవలనని నా నిశ్చితమైన ఉత్తమమైన సిద్ధాంతము. నిత్యకర్మములను మూఢత చే త్యజించరాదు. అట్లు త్యజించినచో అది తామసికమగును. ఇక దేహశ్రమ కలుగునను భయముచే కార్యమును త్యజించువాడు రాజసిక త్యాగమునర్చి ఆ కర్మఫలమును వదులుకొనును. ఫలాపేక్షనే కాకుండా కనీస సంగమును కూడా వదలి ఇది కర్తవ్యము అనునిష్టతో మాత్రమే కర్మాచరణము చేసినచో అది సాత్వికమగును. సంశయము తొలగి సత్వగుణ ప్రయుక్తుడై జ్ఞాననిష్ఠుడై ఉండు త్యాగి అనిష్టకర్మమును ద్వేషింపడు, ఇష్టకర్మమునందు ఆసక్తి గొనడు. కర్మములను నిశేషముగా త్యజించుట దేహధారికి ఆవశ్యకము. కావున కర్మఫలములను త్యజించువాడు త్యాగి అనబడును. త్యాగరహితులకు అనిష్టము ఇష్టము మిశ్రమము అని మరణానంతరం మూడు విధాల ఫలములు కలుగును. మనిషి చేయు అన్ని కర్మలకు న్యాయ అన్యాయ దైహిక మానసిక వాగ్రూపములైన కర్మలకు దేహము కర్త ఇంద్రియములు ఇంద్రియ చేష్టలు అధిష్టాన దేవతావర్గం అనునటువంటి ఈ ఐదు మాత్రమే హేతువులు. అహం లేనివాడు తుణకకుండు బుద్ధి గలవాడు వీరిని చంపినను చంపనివాడే అగును. వాడు ఈ కర్మకు బద్ధుడు కాడు. జ్ఞానము జ్ఞేయము జ్ఞాత ఇవి కర్మమునర్పగా ప్రేమించు త్రివిధ కారణములు. వేరువేరుగా నుండు సర్వభూతములందును ఏకమయ్యుండు అద్వితీయ అక్షయ వస్తువును చూచువాని జ్ఞానము సాత్వికమని తెలుసుకునుము. ఒక్కొక్కరి యందు ఒక్కొక్క రీతిగా నుండు ఆత్మలనుగా చూచువాడు రాజసిక జ్ఞాని అగును. అది రాజసిక జ్ఞానమగును. ఒకే కార్యమునందు ఆసక్తి కలిగి ఉండుట తామసికమవును. అంటే ఒక్క శరీరమునందు మోహమో ఒక్క విషయకాంక్షయో అదే సమస్తమైనట్టు భావించటం తామసిక జ్ఞానమందురు. పరిశుద్ధ బుద్ధి కలిగి దేహేంద్రియములను స్థైర్యముతో నిగ్రహించి శబ్దాది విషయాలను త్యజించి రాగద్వేషాలను వీడి ఏకాంత ప్రదేశమునకేగి అల్ప అల్పమైన ఆహారము గొనుచు దేహమును మాటలను మనస్సును అరికట్టి సదా ధ్యానయోగపరుడై వైరాగ్య సాధన చేస్తూ సమత శాంతి కలిగి ఉండువాడు బ్రహ్మత్వమునకర్హుడు. అట్టివాడు భక్తిచే నేనెవరు ఏమిటి అన్నది యథార్థమును తెలుసుకున్నవాడు కాగలడు. నన్ను యథార్థముగా గ్రహించిన వెనువెంటనే నా యందు ప్రవేశించగలడు. నా యందు పరమభక్తి కలిగి ఈ అత్యంత గోప్యమైన శాస్త్రమును నా భక్తులకు బోధించువాడు నిస్సంశయముగా నన్నే చేరును అంటూ మోక్ష సన్యాసయోగ తత్వములను అర్జునులకు బోధించగా అర్జునుడు కృష్ణుడితో, నీ కృపచే నా మూఢత తొలగినది పరమాత్మ, పరంధామ ధైర్య స్థైర్యములతో నీ మాట ఆచరింతునని లేచి యుద్ధ సన్నద్ధుడాయను. రోమములు గగుర్పొడుచునట్టి ఇట్టి సంవాదమును పరమాత్మ వద్ద ఉండియే నేను వింటిని అంటూ యోగేశ్వరుడు అర్జునుని నిమిత్తము చేసి చెప్పిన ఈ శ్రీమద్ భగవద్గీతను పుణ్యము అద్భుతము అగు ఈ సంవాదమును స్మరించుచునే ఉందును అని సంజయుడు, ధృతరాష్ట్ర మహారాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనంజయుడైన అర్జునుడు ఎక్కడ ఉందురో అచట సంపద విజయము అభ్యుదయము స్థిరమగు రాజనీతి తప్పక ఉండును అంటూ సంజయుడు ముగించిన ఈ 18వ అధ్యాయమే మోక్ష సన్యాసయోగం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయ మోక్ష సన్యాసయోగ అర్జునోవాచ. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్కేసి నిషూదన. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః.
సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ త్యాజం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే నిశ్చయం శృణు మే తత్రాత్యాగే భరత సత్తమా త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః దుఃఖమిత్యేవ యత్ కర్మ కాయక్లేశ భయత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ కార్యమిత్యేవ యత్ కర్మ నియతం క్రియతే జునా సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః నద్వేష్ట్యా కుశలం కర్మ కుశలేనానుసంగతే త్యాగీ సత్వ సమావిష్టో మేధావీ చిన్న సంశయః నహి దేహ భృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగీ సత్యాగీ విధీయతే అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రీత్య నతు సన్యాసినాం క్వచిత్. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధౌ వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవత్ర పంచమం శరీరవాంగ్మనోభిః యత్కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యతి అకృత బుద్ధిత్వాత్ నశ పశ్యతి దుర్మతిః యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే తత్వాపి సాహిమాన్ లోకాన్ నహంతి నాని బధ్యతే జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధ కర్మ సంగ్రహ జ్ఞానం కర్మ చ కర్త చ త్రిధైవ గుణభేదతః రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణుతాన్యపి సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్ష్యతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం పృథక్వేన తు యజ్ఞానం
नानाभावान् पृथग्विधा वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धिराजसम् यत् कृष्णवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पञ्च तत्तामसमुदाहृतम् नियतं सङ्गरहितमरागद्वेषतः कृतम् अपलप्रेप्सुना कर्म यत्तत् सात्विकमुच्यते यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसाम् अनपेक्षया च पौरुषम् मोगादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते मुक्तसङ्गो न संवादी दृत्युत्साह समन्वितः सिद्ध्यसिद्ध्यो निर्विकारः कर्ता सात्विकमुच्यते रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः आयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते बुद्धेर्भेदं धृतिश्चैव गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये बन्धं मोक्षं चायावेत्ति बुद्धिः सा पार्थ सात्विकी यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थराजसी अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थतामसी धृत्यायया धारयते मनः प्राणेन्द्रियक्रियाः योगेन विविचारिण्या धृतिः सा पार्थ सात्विकी यया तु धर्मा कामार्थां धृत्या धारयते अर्जुना प्रसङ्गेन पलाकाङ्क्षी धृतिः सा पार्थराजसी यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधा धृतिः स पार्थतामसी सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धि प्रसादजम् विषयेन्द्रिय संयोगात् यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव तत्सुखं राजसंस्मृतम् यदग्रे चानुबन्धे च सुखं मोहनामात्मनः निद्रालस्य प्रमादोक्तं तत्तामसम् उदाहृतम्
నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః సాత్రిభిర్గుణైః బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభావైర్గుణైః శమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవామేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం శౌర్యం తేజో ధృతిదాఖ్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్చృణో యతః ప్రవృత్తిర్భూతానాం తేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ప్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం సహజం కర్మ కౌంతేయ సదోషమపి నాత్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ఆసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృగః నైష్కర్మ సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తతాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య పరా. విద్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ విదస్య చ వివిక్త సేవీ లగ్వాసీ యత వాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరా భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం సర్వకర్మాణ్యపి సదా కుర్వాణ్యో మద్యపాశ్రయః మత్ప్రసాదవప్నోతి శాశ్వతం పదమవ్యయం చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చే త్వమహంకారాన్నాశ్రోష్యసి వినంక్ష్యసి యదహంకారమాశ్రిత్యా నయోచ్యైతి మన్యసే
నిత్యైషా వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్ష్యతి స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవసోపి తత్. ఈశ్వరగా సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తత కురు. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. మన్మనా భవ మద్భక్తో మద్యాది మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన న చ శుశ్రూషవే వాచ్యం న చ మా యోభ్యసూయతి. యాయిదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి అధ్యేష్యతే చ ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. శ్రద్ధావానన సూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణా కచ్చిదే తత్కృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. అర్జున ఉవాచ. నష్టో మోహగ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహగ కరిష్యే వచనం తవ. సంజయ్ ఉవాచ. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమామశ్రోషం అద్భుతం రోమహర్షణం వ్యాసప్రసాదాచ్రుతవాన్ ఏతద్దుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం రాజన్ సంస్కృత్య సంశ్రుత్య సంవాదమిమమద్భుతం కేశవార్జున యోగో ఘృష్యామి చ ముహుర్ముహుః తచ్చ సంస్కృత్య సంస్కృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ ఘృష్యామి చ పునః పునః యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః.
శాంతి శాంతి శాంతి.